సీఎం వైఎస్ జగన్ పైన రాళ్ల దాడి నేపథ్యంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ వ్యక్తిగత భద్రతను పెంచుతే ఇప్పుడున్న భద్రతకు అదనంగా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచే ఈ బలగాలు వైఎస్ జగన్ నైట్ క్యాంప్ భద్రతను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటాయని సమాచారం. ఇప్పటికే జగన్ పైన దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరా తీసింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలను తెప్పించుకుంది. ఈ నివేదికల ఆధారంగా సీఎం జగన్ బస చేసే నైట్ క్యాంపుకు సిఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్డిగా రాళ్ల దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్కి అయితే సెక్యూరిటీ అయితే పెంచడం జరిగింది. ఇక ఇప్పుడున్న భద్రత కంటే కూడా సిఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తూ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, జగన్కి అయితే సెక్యూరిటీకి సంబంధించి మార్పులు చేర్పులు అయితే జరిగాయి, భద్రతను అయితే పెంచింది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి నివేదికలు కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఏదైతే మేమంతా గుంపుసి యాత్రలో జరిగినటువంటి రాయి దాడి సంఘటన ఏదైతే ఉందో, దాని తర్వాత రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు, అంటే లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి భద్రత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో భద్రతను పెంచడమే కాకుండా రానున్న, అంటే ఆయనకి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు సిబ్బందికి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనంతో కూడా కొనసాగాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, అందు ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ నిర్వహించినటువంటి సభలు అయితే ఉన్నాయో, ఆ సభలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించింది. వాళ్ళ సభల దగ్గర వద్ద కూడా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద నిన్న నుంచి పెద్ద ఎత్తున వివాదం రాజేసుకున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళా ఎటువైపు దారితీస్తుందనే అంశాన్ని కూడా ఎన్నికల సంఘం పరిశీలించడం జరిగింది. ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు ఎంసీసీ కోడ్ అమల్లో ఉండడం ఇప్పటికే కొద్ది రోజుల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండవు, కొద్ది రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో కూడా ఎన్నికలకి సార్వత్రిక ఎన్నికలకి నగారా మోగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఈ బస్సు యాత్రలో బహిరంగ సభల్లో కూడా నేతల మీద దాడులు జరిగితే కనుక అవి ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించిన అంశాన్ని, ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించి ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద సీరియస్ అవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి రాయి ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ జరుగుతుందో, ఇది ప్రత్యేక బృందాల ద్వారా ఏదైతే విచారణ చేస్తున్నారో, ఆ సంబంధించినటువంటి పూర్తి ఆ నివేదికను కూడా ఎన్నికల సంఘానికి నిన్న ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాన్ని పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జరిగినటువంటి ఘటనకి ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రధాని కూడా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి త్వరగా కోరుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా దీని మీద ఖండిస్తూనే వాళ్ళు కూడా దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈసీ నిన్ననే దీనికి సిట్ విచారణ చేయడం జరిగింది, అంటే 6 బృందాలకు 20 మంది సభ్యులతో సిట్ విచారణ జరుగుతుంది. ఒక డీసీపీఐ అధికారి ఈ కేసు అంతా ఫాలో అప్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.